పరిసరాల పరిశుభ్రతతో పాటుగా ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైభీవి ఎన్ కుమార్ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా బస్టాండ్, ఆర్టీసీ డిపోల వద్ద పరిసరాలను శుభ్రపరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను ఆర్టీసీ కొవ్వూరు డిపో మేనేజర్ని. మాకు స్వచ్ఛతా హై సేవ పక్షోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1 వరకు ఈ స్వచ్ఛత మీద కార్యక్రమాలు చేపట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి ఈ 1వ తారీఖు వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత, పరిసరాలు పరిశుభ్రంగా చూసుకోవడానికి ఈ పక్షోత్సవాలు నిర్వహించినాము. ఈ పక్షోత్సవాల్లో సందర్భంగా మేము బస్ స్టేషన్ ఆవరణలోని, గ్యారేజ్ ఆవరణలోని, అలాగే వివిధ సెక్షన్లు యొక్క రూముల్లో అన్నీ స్వచ్ఛతగా ఉండేటట్లు, పరిశుభ్రంగా ఉండేటట్లు చేయడం జరిగింది. ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటుంటే దైవత్వంతో సమానమన్న విషయము అందరికీ అర్థమైంది. అలాగే మనుషుల యొక్క స్వభావము స్వచ్ఛంగా ఉండాలి, సంస్కారం అనేది స్వచ్ఛంగా ఉండాలని అందరికీ చెప్పడం జరిగింది, గేట్ మీటింగ్లు పెట్టడం జరిగింది. అదే విషయంతో మొత్తం మేము మున్సిపాలిటీ వలస సహకారంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాలని శుభ్రంగా చేసినాము. అలాగే మా సిబ్బంది కూడా వారి యొక్క స్పాన్సర్ సహాయంతో మొక్కలు పరిసరాల్లో నాటించడం జరిగింది. ఈ సహకారాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బస్ స్టేషన్, అలాగే డిపో శుభ్రంగా ఉండాలని మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాము, అలాగే శుభ్రంగా పెడతా ఉంటాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.